మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఒక రోజులో మొలలను తగ్గించే అద్భుత ఔషధ మొక్క గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎక్కడైనా వందల సంఖ్యలో మన ఇండ్ల మధ్యన పొలాల్లో రోడ్లకు ఇరువైపులా లభించే ఈ మొక్క ఎలాంటి ఫైల్స్నైనా ఒక్క రోజులో నయం చేస్తుంది. ఆ మొక్క ఏంటో, ఆ మొక్కను ఎలా వాడాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ మొక్క పేరు గడ్డి చామంతి అంటారు. ఈ మొక్కనే ప్రాంతాన్ని బట్టి పలకాకు అని, పిచ్చి చామంతి అని, రావణాసుర తల అని, నల్లాలమని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అనేక రోగాలకు ఈ గడ్డి చామంతి మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు నమ్మలేనన్ని ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఫైల్స్ అంటే మొలలు. మొలల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. జీర్ణశక్తి సరిగ్గా లేక మలబద్ధకం వల్ల ఈ మొలలు వస్తాయి. మల మార్గంలో కాయలుగా వచ్చి రక్తస్రావం జరుగుతూ ఎంతో ఇబ్బందికరంగా ఉండి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. మల విసర్జన సమయంలో నరకాన్ని తలపించే నొప్పిని చాలామంది ఎదుర్కొంటారు. ఈ మొలలు ఉంటే సరిగ్గా పనుకోలేము, సరిగ్గా కూర్చోలేము, బైక్పై కూర్చోలేము, కూర్చొని ఏ పని చేయలేము, నీరసం చిరాకు వస్తుంది. ఈ రోజుల్లో 190 మందికి మొలలు బాధిస్తున్నాయి. ఒంట్లో అధిక వేడి ఉన్నవారికి ఈ మొలలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నొప్పితో ఎంతో ఇబ్బందులు పడతారు. చాలామంది ఈ బాధ భరించలేక ఆపరేషన్లు చేయించుకుంటారు. కానీ ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ వస్తుంటాయి. ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఈ మొలలకు ఫలితం ఉండదు. ఇలా ఎవరైతే మొలల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఎక్కడైనా లభించే ఈ గడ్డి చామంతి మొక్కతో ఇలా కనుక చేస్తే మీకు శాశ్వత పరిష్కారం ఏర్పడినట్లే. ఈ మొక్కను ఎలా వాడాలో తెలుసుకుందాం. ఈ మొక్కను వాడటం చాలా సులభం. ముందుగా ఈ మొక్కను సేకరించుకోవాలి. ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడగాలి, నీరు లేకుండా ఇదిలించాలి. ఇక ఈ మొత్తాన్ని నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరాక ఇక పిడికెడు ఆకులను రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి. ఇలా దంచే సమయంలో దీనికి 10 మిరియాలు కలిపి దంచాలి. ఇక మెత్తగా అయ్యాక గచ్చగింజ పరిమాణంలో లేదా చిన్న సీసంగోలి పరిమాణంలో తీసుకొని ఉదయం పరగడుపున ప్రతిరోజు నోట్లో వేసుకొని మింగాలి. ఇలా మింగాక పలుచని మజ్జిగ 100 ml పటికిబెల్లం చూర్ణం కలిపి ఆ మజ్జిగ వెంటనే తాగాలి. ఇలా చేస్తే ఒక్కరోజులోనే మొలల సమస్య పోతుంది. ఒకే ఒక్కరోజు ఇలా చేస్తే మొలల సమస్య శాశ్వతంగా పోతుంది. రక్తం కారే ఫైల్స్ అయినా సరే తగ్గిపోతాయి. అంత అద్భుతంగా ఈ గడ్డి చామంతి ఆకులు మొలలకు పనిచేస్తాయి. ఈ ఔషధాన్ని ప్రత్యక్షంగా వాడితే కాని మీకు ఈ ఔషధం గురించి తెలియదు, పైసా ఖర్చు లేదు. ఈ మొక్కలు వందల సంఖ్యలో ఎక్కడైనా దొరుకుతాయి. మీరు సేకరించే సమయంలో పంట పొలాల్లో ఉండే ఆకులను సేకరించవద్దు. ఎందుకంటే పంట పొలాల్లో పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. పంటలకు పురుగు మందులు కొడతారు. అలాంటిది ఔషధానికి పనికిరాదు. మీరు బీడు భూముల్లో లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే మొక్కలను సేకరించాలి. ఇలా సేకరించి చెప్పిన విధంగా చేస్తే పైసా ఖర్చు లేకుండా ఒక్క రోజులో మొలల సమస్య పోతుంది. అంతటి దివ్య ఔషధం ఈ గడ్డి చామంతి. చీము కారుతున్నా సరే, రక్తం కారుతున్నా, మొలలు బయటకు వచ్చి ఇబ్బంది పెడుతున్నా, ఈ విధంగా చేయండి. ఆపరేషన్ అవసరం లేదు. అంతటి గొప్పది ఈ మొక్క. ఇలా మీరు 10 రోజులు వాడితే జీవితంలో మొలల సమస్య మిమ్మల్ని బాధించదు. కాబట్టి ఇలాంటి ఆయుర్వేద రహస్యాలను మన పూర్వీకులు ఆయుర్వేద గ్రంథాల ద్వారా సాంప్రదాయ వైద్యంగా మానవులకు తెలియజేశారు. గడ్డి చామంతి మొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ అంటారు. ఈ మొక్క యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి పల్లెటూళ్లలో ఈ మొక్క ఆకులను గాయాలను మాన్పటానికి వాడతారు. గాయం అయిన చోట ఈ ఆకుల రసం పిండితే గాయం త్వరగా మానుతుంది. అందుకే పల్లెటూళ్లలో గాయపు ఆకు అని పిలుస్తారు. గడ్డి చామంతి ఆకులకు మన ఇంట్లో దోమలను పారద్రోలే క్రిమిసంహారక లక్షణాలు ఉంటాయి. దీనికి వీటి ఎండిన ఆకులను సేకరించుకోవాలి లేదా
పచ్చి ఆకులను తెచ్చుకొని ఇంట్లో పెడితే 3 నుండి 4 రోజుల్లో ఎండుతాయి. ఇలా ఎండాక వీటి ఆకులను మట్టి పాత్రలో వేసి పైన ఒక కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగిస్తే పొగలాగా వస్తుంది. ఈ పొగ నుండి వచ్చే వాసన దోమలకు అసలు పడదు. ఈ వాసన పీల్చగానే దోమలన్నీ చనిపోతాయి. దీన్ని ఇంట్లో మధ్యలో పెట్టి లైట్స్ ఆపి తలుపులు కిటికీలు వేయండి. 10 నిమిషాలు ఉన్నాక ప్రధాన ద్వారం తీసి 5 నిమిషాలు ఉంచండి. ఇలా చేయటం వల్ల దోమలన్నీ చనిపోతాయి, మిగిలినవి బయటకు వెళ్లి చనిపోతాయి. పూర్వం దోమలను సంహరించటానికి గడ్డి చామంతి ఆకులను ఇలా వాడేవారు. దోమలను పారద్రోలటంలో ఇది బాగా పనిచేస్తుంది. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రకృతి సహజసిద్ధమైన పద్ధతి ఇది. ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే ఈ మొక్కలను చాలా మంది కలుపు మొక్కలని, పనికిరాని మొక్కలని అనుకుంటారు. కానీ ఈ మొక్క మనకు చేసే మేలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్క అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ మొక్క నడుము నొప్పిని సైతం తగ్గిస్తుంది. ఈ గడ్డి చామంతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఆకును కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరగా వండుకొని తింటారు. దీనిని పలక ఆకు అని పిలవటానికి ఒక కారణముంది. పూర్వం మట్టి పలకలు ఉండేవి. పూర్వం బడికి వెళ్లే చిన్నపిల్లలు వీటి ఆకులను మట్టి పలకలపై రుద్దేవారు. ఇలా రుద్దగానే మట్టి పలకలు నల్లగా మెరిసిపోయేవి. అందుకే దీనికి పలక ఆకు అని పేరు వచ్చింది. ఈ మొక్కలో సోడియం, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, కాల్షియం ఆల్కలాయిడ్, ఫ్లావనాయిడ్స్, కెరోటనాయిడ్స్ వంటి ఉపయోగపడే పోషక విలువలు ఉన్నాయి. నడుము నొప్పిని ఈ మొక్క తగ్గిస్తుంది. అందుకు ఈ మొక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణమే కారణం. ఈ మొక్క మొత్తం భాగం అంటే ఆకులు, వేర్లు, కాండం, పువ్వులు మొత్తం సేకరించి శుభ్రంగా కడిగి దంచి మెత్తటి పేస్ట్లా చేయాలి. దీనికి కొన్ని మెంతులు, పసుపు కలిపి నూరి చివర్లో కొబ్బరి నూనె కలిపి మెత్తటి పేస్ట్లా చేసి ఈ పేస్ట్ను నడుంపై పట్టులా వేయాలి. ఇలా చేస్తుంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. కీలనొప్పుల ప్రదేశంలో ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి పైన కడుతుండాలి. ఇలా చేస్తుంటే కీలనొప్పులు, వాపులు తగ్గుతాయి. వీటి ఆకుల రసాన్ని చర్మ వ్యాధులకు అంటే గజ్జి, తామర, దురద వంటి వాటిపై పైపోతగా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గడ్డి చామంతిలో ఉండే జోలియోలోనిక్ అనే రసాయనం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో తేలింది. అంతేకాదు, ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో ఈ మొక్క ఆకులకు నీటిలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించే శక్తి ఉందని నిరూపింపబడింది. నీటిలో ఫ్లోరైడ్ తగ్గించే పరిశోధనలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. తెల్లటి వెంట్రుకలను గ్రే కలర్లో ఉండే వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి గడ్డి చామంతి మొక్క ఆకులకు ఉంది. దీనికోసం ఆయిల్ను ఇలా సులభంగా తయారు చేసుకుని వాడండి. దీనికోసం గడ్డి చామంతి ఆకులు, గుంటగలగర ఆకులు మరియు నల్ల నువ్వుల నూనెను సమభాగంగా తీసుకోవాలి. గడ్డి చామంతి ఆకుల నుండి మరియు గుంటగలగర ఆకుల నుండి రసం తీయాలి. ఈ 2 రసాలు నల్ల నువ్వుల నూనెలో పోసి సన్నని మంటపై మరిగించాలి. ఆయిల్ మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారాక ఈ నూనెను భద్రపరుచుకోవాలి. ఈ నూనెను రాత్రి పనుకునే ముందు మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకొని గోరువెచ్చగా చేసుకొని ఆ ఆయిల్ను జుట్టు కుదుళ్ల వరకు వెళ్లేలా మసాజ్లా అప్లై చేసుకుని పనుకోవాలి. తరువాత ఉదయం తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తుంటే జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారుతుంది. ఇలా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇలా వాడేటప్పుడు ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా దొరికే గడ్డి చామంతి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.